మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడి సంఘటనపై ఆయన ఆగ్రహం చెంది నేడు వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్తో భేటీ అయి పోలీసుల తీరుపై ఆగ్రహం చెందారు. నా ఇంటిపై దాడి చేస్తే మా కార్యకర్తలపై అనవసరమైన కేసులు బనాయించారని అన్నారు. టీఆర్ఎస్ అనుచరులు తన ఇంటిపై తన అనుచరులపై దాడి చేశారని, తన ఇంటిపై దాడి చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెట్టకుండా తమ పార్టీ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులతో భయభ్రాంతులకు గురి చేశారని, కొంతమంది తమ కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించకుండా అటూ ఇటూ తిప్పుతున్నట్టు సమాచారం ఉందని, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అలాంటి అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తాము గాయపడ్డామని బాధితులు చెబితే ఎందుకు కేసు ఫైల్ చేయలేదని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ అనుచరులకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. దాడికి పాల్పడిన టీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి చర్యలు తీసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మోడీ ప్రభుత్వం ఒక్క సంతకంతో తమ పార్టీకి చెందిన 100 మందికి భద్రత కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది. మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డికి కేంద్ర బలగాలతో భద్రత కల్పించినప్పుడు తన భద్రత విషయంలో మొండిగా వ్యవహరిస్తోందని విమర్శించారు. నా ఇంటి మీద దాడి చేసి నా ఇంట్లో రాళ్ళు తీసుకోండి. రెండు వైపుల మీరు ఎఫ్ఐఆర్ ఇద్దరిని పట్టుకొచ్చేది ఉండే రెండు వైపుల నుంచి తప్పు జరిగింది. ఇప్పుడు వీళ్ళు కంప్లైంట్ చేస్తే రిజిస్టర్ చేసినాము సార్. నా ఇంటి మీద పడి నన్ను కొట్టి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మీరు అర్ధరాత్రి కూడా పోయి ఎత్తుకొస్తారా సార్? వాళ్ళు కొట్టినా మీరు కొట్టినా వాళ్ళే కొట్టుకొని ఆడుకొచ్చినా అనేది ఎవరికి తెలియదు సార్. నేను చెప్పేది మీరు వినండి. వీళ్ళు రావడం మీ ఇంటిపైకి దాడి చేయడం ఖచ్చితంగా తప్పు, దాని ఏం డౌట్ లేదు. దాన్ని ఎవరు కూడా అంగీకరిస్తారు కదా, మేము తప్పు కాదని మేము అనట్లేదు. వీళ్ళు వచ్చినారు, మీ వాళ్ళు వీళ్ళ మీద దాడి చేసి కరెంట్గా పోతున్నారు. సో అది కూడా తప్పే. సో ఈ కంప్లైంట్ వాళ్ళు ఇచ్చినందుకు అది ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తాం. మీరు ఇస్తే అది కూడా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తాం సార్. దట్ ఇస్ నో డౌట్. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలి సార్? అరెస్ట్ గురించి చేస్తాం సార్. నేను అరెస్ట్ గురించి అర్ధరాత్రి కూడా సార్ ఉన్నోళ్ళు సార్ కంప్లైంట్ సార్.